బేసిక్గా ఎవరికైనా గజ్జల్లో గోగుడు పెడుతుంది అనుకోండి, బాగా గజ్జల్ అంటే తెలుసు కదా, గజ్జల్లో ఆ గజ్జల్లో గోగుడు పెడుతూ ఉంటే రైల్వే స్టేషన్ లేదు, బస్ స్టేషన్ లేదు, జనాలు ఉన్న దగ్గర లేదు, లేని దగ్గర లేదు, ఏ లేదు, గుప్తనే ఉంటారు. ఏం చేస్తాడు గోకుడు, ఆ గజ్జల్లో గోకుడు పెట్టేవాడు, వాని గోకుడు వాళ్ళ గోకుడు వాళ్ళు గోక్కుంటారేమో గజ్జల్లో పెడితే చుట్టూ ఉన్న జనాలతో సంబంధం లేకుండా. కానీ తెలుగుదేశం పార్టీ మీడియా పరిస్థితి ఎట్లుంటుందంటే, వాళ్ళ గజ్జల్లో గోకుడు పెడితే వాళ్ళు గోక్కోవడమే కాదు, పక్కన వాళ్ళు కూడా మీరు కూడా వచ్చి గోకండి అని చెప్తుంటారు. సీరియస్లీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి సంబంధించి చూడండి, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రశ్న గుడి లేదు, బడి లేదు, సినిమా ప్రమోషన్ ఈవెంట్ కాదు, ప్రతి దగ్గర రెగ్యులర్గా అడిగే ప్రశ్న. చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద మీ స్పందన ఏంటి? అరెస్ట్ మీద మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏ ఏడ చూసినా ఇవే ప్రశ్నలే. మొన్నటికి మొన్న సురేష్ బాబు దగ్గర చూసాం, నిర్మాత దగ్గర, ఆయన నేను స్పందించను, రాజకీయాలకు మాకు సంబంధం లేదు, మేము క్వాలిటీ సినిమాలు ఇవ్వడం మీద దృష్టి పెడతాం, ఇటువంటి ప్రశ్నలు అడగకండి అన్నాడు ఆయన. అడిగేది ఎవరంటే మళ్ళీ టీడీపీ మీడియా వాళ్ళే, చెప్పాను కదా వీళ్ళ గోకుడు రోజు ఛానల్లో కూర్చొని వీళ్ళు గోక్కుంటూనే ఉన్నారు, పక్కన వాళ్ళు మీరు వచ్చి గోకండి, మా గోకుడు పెడుతుంది కదా అని. ఈరోజు చూడండి, ఈరోజు ఆయన ఎవరు, నరేష్ ఉన్నారు కదా, సీనియర్ యాక్టర్ నరేష్, విజయ నిర్మల గారి కొడుకు సీనియర్ యాక్టర్ నరేష్, ఆయన ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ ఎవరు, సంపూర్ణ బాబు మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక సినిమా తీస్తున్నారట. ఈ ప్రమోషనల్ ఈవెంట్ ఏదో వాళ్ళు ఏదో ఒక సమావేశం పెట్టుకొని మీడియాతో సమావేశం పెట్టుకుంటే ఆవిడ మళ్ళీ వీళ్ళ గోకుడు మీరు వచ్చి గోకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మీరు ఎలా చూస్తారు? దాని మీద మీ స్పందన ఏంటి? సినిమా వాళ్ళ ప్రమోషన్లో చంద్రబాబు అరెస్ట్ ఏం సంబంధం రా, దరిద్రులరా, మీ గోకుడు మీరు గోక్కోవాలరా, రక్తాలు గారెంటే గోక్కుతున్నారు ఇప్పటికే, మళ్ళీ పక్కన వాళ్ళ గారు వచ్చారండి, మీరు గోక్కుతారండి, మీరు గోక్కుతారండి, ఇవేం గోకించుకోవడం రా అయ్యా అని చెప్పి అడిగారు. చెప్పకపోతే ఏమని అనుకుంటారని చెప్పి ఆయన మొహమాట పడ్డట్లున్నారు. సో ఆయన ఏదో చెప్పాడు అది ఏంటి, ఎవరి పేర్లు ఆయన ముందే చెప్పలేదు, నేను ఎవరి పేర్లు ప్రస్తావించను కానీ అని చెప్పి ఆయన ఏదో ఎమర్జెన్సీ అన్నాడు, ప్రజాస్వామ్యం అన్నాడు, చీకటి అన్నాడు, దౌర్జన్యం అన్నాడు, కక్ష అన్నాడు, ఏదో పోనీ అని ఆయన అభిప్రాయం ఉంది ఆయన చెప్పుకుంటూ పోయాడు, ఎవరి పేర్లు తీలేదు. అక్కడ తాగారా? మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమని, చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద తెలుగు సినిమా పరిశ్రమ ఎందుకు మౌనంగా ఉంది అని. తెలుగు సినిమా పరిశ్రమకు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఏ సంబంధం రా దరిద్రులారా? నీ గోకుడు గోక్కరా, పక్కనని గోకబడ్డావేంటి, ఎందుకు మౌనంగా ఉంది? అడిగిపోయింది ఇదే ప్రశ్న, మౌనం ఎందుకు ఉందిరా? గోకుడు పెట్టాడు గోపుతున్నాడు కదా, మీరు గోక్కడంతో పాటు వాళ్ళు వచ్చి గోపుతున్నారు కదా, రాఘవేంద్రరావు గోకాడు, అశ్విని దత్ గోకాడు, ఇంకా గోకు ఎవరో చాలా మంది గోకినగా, ఎవరో నటికమన్నట్టు ఆయన గోకాడు, ఇష్టం కావాల్సిన వాళ్ళు మీ దగ్గర గజ్జల్లో వచ్చి గోపుతున్నారు కదా చేయిపెట్టి. మరి సినిమా పరిశ్రమ మౌనంగా అంటే ఆయన చేసేది సినిమా వాళ్ళకి ఏం సంబంధం అయ్యా? మీ పిచ్చి ప్రశ్నలు మీరు పనికి మాలందరూ తయారయ్యారు, అదే అదేం ప్రశ్న అంటే సినిమా పరిశ్రమ స్పందించాలంటే ఎవరు స్పందించాలరా? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలా, అల్లు అర్జున్ స్పందించాలా, ప్రభాస్ స్పందించాలా, రవితేజ స్పందించాలా, ఎవరు ఎవరు స్పందించాలి? ఎలా వీళ్ళు వీళ్ళ 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 గోకుడు ఎవడు గోకాలి, ఇంకా గోకేవాడు గోకుతున్నాడుగా, వీళ్ళ గజ్జల్లో చేయి పెట్టి అందరూ వచ్చి గోకాలి, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వీడికి నచ్చిన వాళ్ళు అందరూ వచ్చి గోకాలి, వీడు చూస్తాడు వాడు గోకలే వాడు గోకలే వాడు గోకలే అని, వాడు గోకితే ఇటు సాటిస్ఫై అవుతాడు, వాటేవో గోకినాడు, వానికేం పట్టింది మీరు గజ్జలు చేయబెట్టి గోకడానికి, వాని పని తను చేసుకుంటూ పోతుండ్రు రోడ్డు మీద వాని మానని వాడు. వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటుంది, సేమ్ వీని గజ్జల్లో గోకుడు గోకున్న పక్కన గోకు అంటుంటారు. సినిమా పరిశ్రమ మౌనంగా ఉండక ఏం చేస్తుంది రా, ఏం చేస్తుంది? సినిమా పరిశ్రమలోనే ఉండే టీడీపీకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యే అయినా బాలకృష్ణ గారి అంటే చంద్రబాబు గారి బామ్మడిది బాలకృష్ణ ఉండు కదా, పోయి ఆయన పోయి గొక్కబండి ఖాళీగా ఉండగా, ఇక శ్రీలీలను గొక్కుతున్నాడు కదా స్టేజుల మీద, రొమాంటిక్ శ్రీలీలను గొక్కుతున్నాడుగా, అది కాదు అక్కడికి పోయి మీ గజ్జల చేయబెట్టి గోకమనండి, ఏ ఏం తేడితే పోగలరా నిజంగా.